నిన్న జరిగిన దాని గురించి బాధపడటం, రేపు జరగబోయే దాని గురించి ఆలోచించడం కన్నా ప్రస్తుతాన్ని మన విజయానికి తగ్గట్టు మలుచుకోవటంలోనే మన అసలైన ప్రతిభ దాగి ఉంటుంది. ఈ విషయంలో సమంత కెరీర్ ప్లానింగ్ చూస్తుంటే ప్రశంసించాల్సిందే అనిపిస్తోంది. ఇన్నాళ్ళు టాలీవుడ్ కాలీవుడ్ వరకే పరిమితమైన సమంత ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. ప్రతిభను చాటుకునేందుకు, ఎల్లలు లేవని నిరూపించేందుకు సమంత కంకణం కట్టుకున్నట్టే కనిపిస్తోంది. సమంత అభిమానులకు ఇకపై వరుసగా స్పెషల్ ట్రీట్ ఇవ్వనుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో మూవీ పుష్పలో సమంత ప్రత్యేక పాట చేస్తుంది అని అధికారికంగా ప్రకటించేశారు. ఇప్పటి వరకు అలా స్పెషల్ సాంగ్ లో సమంత నటించింది లేదు. అయితే ఇప్పటి వరకు సమంతని ప్రత్యేక పాటకు ఏ డైరెక్టర్ కూడా అప్రోచ్ అయిన దాఖలాలు కూడా లేవు. అంతేకాని ప్రస్తుతం సమంత చేతిలో ప్రాజెక్టులు లేవు అని, ఇంకా ఫ్రస్ట్రేషన్ లో ఒప్పుకుంది అనే వార్తల్లో మాత్రం ఏమాత్రం నిజం లేదు. ప్రస్తుతం తమిళ సినిమా కాతువాకుల రెండు కాదల్లో తెలుగులో శకుంతలం సినిమాలో నటిస్తోంది. త్వరలోనే సమంత బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల వివరాలు వెల్లడిస్తారని సమాచారం. అయితే బాలీవుడ్ అరంగేట్రానికి ముందు తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు అద్దిరిపోయే ప్లానింగ్తో శామ్ ఉందని తెలిసింది. ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ జర్నలిస్ట్ అనుపమ్ చోప్రాతో ఇటీవల ఇంటర్వ్యూలో శామ్ అనూహ్యంగా కోస్టార్ తాప్సీతో ప్రత్యక్షమవడం తన ప్లానింగ్లో భాగమేనని తెలుస్తోంది. అనుపమ్ లాంటి పేరున్న జర్నలిస్ట్ ఇంటర్వ్యూతో శామ్ బీ టౌన్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ 2లో శామ్ నటన హిందీ ఆడియన్స్ని విపరీతంగా ఆకర్షించింది. ఓ బేబీ అనువాదంతోనూ తన ప్రతిభ లోకానికి తెలిసొస్తోంది. మరోవైపు బాలీవుడ్తో పాటు హాలీవుడ్ సినిమాకి సంబంధించిన వివరాలు కూడా నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే పుస్తకం కథ ఆధారంగా తెరకెక్కనున్న ఇంగ్లీష్ సినిమాలో సమంత హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఫిలిప్ జాన్ అనే హాలీవుడ్ దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. డైరెక్టర్ హాలీవుడ్ వారే అయినా ఈ సినిమా నిర్మాతలు మాత్రం టాలీవుడ్కు చెందినవారే. అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ను గురు ఫిల్మ్స్ సమర్పణలో సునీత తాటి నిర్మిస్తున్నారని టాక్. ఇదివరకు సమంత నటించిన ఓ బేబీ చిత్రాన్ని కూడా ఇదే సంస్థ నిర్మించింది. ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రానుంది అని తెలుస్తోంది. మరింత ఎక్స్క్లూజివ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై బాక్స్ ఆఫీస్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.